महाशिवरात्रि సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దనున్న శివాలయంలో ప్రత్యేక ఆరుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. ఆలయంలో వెలసిన శ్రీ సోమేశ్వర స్వామిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు రాత్రి స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. श्री ललिता त्रिपुर सुंदरी समेत सोमेश्वर स्वामी देवस्थान नित्योत्सव पक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवादि विविध उत्सव भागंगा प्रति संवत्सरमु महाशिवरात्रि महोत्सव अत्यंत वैभवंगा निर्वहिंचडं जरिगिनदि. उत्सवालनी पंचांगंगा अनगा ऐदु रोजुल कार्यक्रमंगा चेस्तू मोदटि रोजु सायंकालं गणपति पूजतो प्रारंभमै मरुसटि रोजु उदयमु सोमवार उदय स्वामी पंचामृत अभिषेक कलश स्थापन ध्वजारोह कार्यक्रम सायंकाल प्रदोष वे नवाहन सेव तो स्वामी पटण ऊरेगर महाशिवरात्रि महोत्सव सदर्भ में उदय मूड गंटल की स्वामारी की विशेष महान्यासपूर्वक एकादश रुद्राभिषेक निर्वेदी तदनतर सर्वदर्शन तो भक्त स्वामारी की दर्शन एर्पट्ठे जरूरी सायंकाल 8 గంటలకు స్వామివారికి విశేషంగా గిరిజా కళ్యాణ మహోత్సవము బండమీద కమపల్లె భక్తాదుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం 12 గంటలకు లింగోద్భవకాల సమయములో స్వామివారికి విశేషముగా 108 లీటర్ల క్షీరాభిషేకముగా పాలతో అభిషేకం నిర్వహించడం జరుగుతున్నది. తదనంతరం స్వామివారికి విశేషంగా తైలాభిషేకము నవధాన్యాద అభిషేకము ఇలా విశేషంగా యొక్క శరీర ఆరోగ్య సమస్యలకు అలాగే శత్రు బాధలకు నివారణ కోసము స్వామివారికి విశేషంగా యొక్క అభిషేకము అలాగే ధాన్యాభిషేకము నవగ్రహ గ్రహ దోషాలు ఇటువంటి దోషాల దూరదకు స్వామివారికి విశేషంగా సుగంధ ద్రవ్య అభిషేకముతో వివిధ రకాలైనటువంటి అభిషేకము ఈ యొక్క రాత్రి 12 గంటల నుంచి రేపు ఉదయం 4 గంటల 30 నిమిషాల వరకు ఈ యొక్క